ఎద్దులను ఆదుకుంటూ వారిలోనే తన తల్లిని చూసుకుంటున్న ఆకుల రామారావు తన కష్టార్జితంతో ప్రతినెల గ్రామంలోని 150 మంది వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాడు. ఇదే కాకుండా గ్రామంలో తల్లిదండ్రుల పేరున ఆకుల నారాయణమ్మ స్వామినాయుడు మెమోరియల్ ట్రస్ట్ను ఆయన స్థాపించి వయోవృద్ధులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి సుమారు 200 మంది వృద్ధులకు దుప్పట్లు స్వెటర్లు చీరలు ఇస్తూ భోజనాలు పెడుతున్నారు. ఇదేగాక ఏటా తల్లి వర్ధంతి రోజున పేద వృద్ధులకు చీరలు పంచెలు పంపిణీ చేస్తున్నాడు. సొంత ఖర్చుతో తన గ్రామంలో శ్మశాన వాటికను బస్ షెల్టర్ను కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని నిర్మించారు ఆకుల రామారావు. తల్లి అంటే ఎనలేని అభిమానాన్ని తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్దవాడిని చేసిందన్నారు రామారావు. ఇక పేద వయోవృద్ధుల్లో తన తల్లిదండ్రులను చూసుకొని తనకు తోచిన సాయం చేస్తూ తృప్తి పడుతున్నానన్నారు రామారావు. నా పేరు ఆకుల రామారావు అండి. మా అమ్మ గారు ఆకుల నారాయణమ్మ గారు. మా అమ్మ స్టెస్ట్ కోసం చిన్నప్పుడే మా నాన్నగారు పోతుల్లో ఆవిడ గ్యాప్ ఉంది. సేవ చేయాలని నా కడుపులో కలిగిందండి. ఆ కలిగితేలో నేను 15 సంవత్సరాల నుంచి 170 మందికి నేను పెన్షన్ టైప్లో ఇచ్చానండి 100 రూపాయలు చెప్పిన. ఈ లోపల ఏం కావాలన్నా మా అమ్మగారు పేరు పెట్టాను. డబుల్ కట్ట మంచం మళ్ళీ ఏమో దుప్పళ్ళు అండి మళ్ళీ జరిచేరులన్నీ ఇవన్నీ ఇచ్చి ఉంటా వచ్చేవాడండి ఇప్పటిదాకా. ఇంకా ఈ లోపల 7 గుళ్ళు కట్టుకోవాలి కదా అని మాకు కనకదుర్గా లైటింగ్ సర్వీస్ అని మాది 69 రూపాయలు పెట్టానండి. ఆ డబ్బులు కొంతకొంత సంపాదించి ఈ లోపల ఇవన్నీ 7 గుళ్ళు కట్టానండి. మా కనకదుర్గమ్మ పేరు చెప్పి ఇవన్నీ చేసుకుంటూ వచ్చానండి. ఈ లోపల ఇంకా చేయాలండి. పిల్లలకి స్కూల్ పిల్లలకి బుక్కులు బ్యాగులు ఇచ్చుని బలం కానించి చేసుకుంటూ వచ్చానండి. ఈ లోపల ఇంకా బాగున్నాను కాబట్టి ఈ కంపౌండ్ కావాలన్నారంటే మా ఊళ్ళో కోనవరంలోనే అది ఇచ్చానండి. ఈ లోపల గుళ్ళకి మేసెట్లు అడిగారండి. కోనవరం గుళ్ళో ఫస్ట్ ఇచ్చానండి. అక్కడ అంటే నాకు తోచింది. ఆకుల రామారావు సేవ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా సేవా మార్గంలో పయనింపజేస్తున్నారు. ఆకుల వారి కుటుంబం సేవకు చిరునామాగా మారిందని అనడంలో అతిశయోక్తి కాబోదు. మా తండ్రి రామారావు గారు మాకు ఆస్తులతో పాటు సంస్కారాన్ని కూడా పంచారన్నారు అమలాపురం నియోజకవర్గ కూనవరం జనసేన పార్టీ యువనేత ఆకుల బుజ్జి. చిన్నతనం నుండి మా నానమ్మ గారి పేరున చేస్తున్న సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులనై జనసేన పార్టీలో చేరానని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటానన్నారు ఆకుల బుజ్జి. నమస్కారం. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుత్తం మండలం కోనవరం గ్రామంలో జన్మించానండి. నా పేరు ఆకుల బుజ్జి. జనసేన కార్యకర్తనే. ఈరోజు ప్రైమ్9 న్యూస్ ఛానల్ వారు సేవా కార్యక్రమాలు చేసేవారిని గుర్తించి మరి కరోనా వారియర్స్ అవార్డుని నా పేరు గుర్తించడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ అవార్డు స్ఫూర్తితో మరి ముందు ముందు కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహంగా పనిచేస్తాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వారు చేసే సేవా గుణం అన్నీ నచ్చి జనసేన పార్టీలో కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ కరోనా టైంలో పోలీసు డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా సహకరించి వారికి శానిటైజర్లు మాస్కులు ఒక రోజు భోజనాలు పెట్టడం అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి. అలాగే పేదవారికి ఎక్కడ కనిపించినా కూడా భోజన సదుపాయాలు ప్రతిరోజు ఎక్కడో చోట నిర్వహించడం జరిగింది. అలాగే మాస్కులు దుప్పట్లు అటువంటి సేవా కార్యక్రమం కూడా చాలా చేయడం జరిగింది. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రుల్లో తక్కువ అవడం వల్ల మా అధినాయకుడు పిలుపు మేరకు మేము కూడా గ్రామాల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన చేసే ప్రతి పిలుపుకి మేము గ్రామ స్థాయిలోని మండల స్థాయిలోని నియోజకవర్గ స్థాయిల్లో సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించి ప్రైమ్9 న్యూస్ ఛానల్ వారు మాకు ఈ అవార్డు ఇవ్వడం మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం.